నువ్వు ఇప్పుడు ఈరోజు ట్వీట్లో పాపం ట్వీట్ చేశావే, అత్యంత నీతిమంతుడు మా నాన్న సత్యసంధుడు. నిజమే, ఆయన చాలా నీతిమంతుడు, సత్యసంధుడు, అవినీతి రహితుడు, నిజంగానే కూడా అంత ధర్మాత్ముడు ఆయన. కానీ ఆయన కల్లుడుగా వచ్చి ఆయన ఆయన అధికారాన్ని లాగేసి ఆయన ప్రాణాలని తీస్తే అతనికి అండగా నిలబడ్డటువంటి నువ్వు ఏ నైతిక హక్కుతో వచ్చి ఈరోజు మీ నాన్న గురించి నువ్వు మాట్లాడతావమ్మా భువనేశ్వరి? ఒక్క మాట చెప్పు, గుండె మీద చెయ్యేసుకో అని చెప్పు. మీకు ఇంత పిల్లాడు ఉన్నాడు కదా, నువ్వు వాడి మీద ప్రమాణం చేసి చెప్పు. నిజంగా మీకు మానవత్వ విలువలుంటే ఆ తండ్రి గడుపున పుట్టిన సంతానం అయితే మీరు ఒక్కసారిగా మీరు నిజాయితీగా రోడ్డు మీదకి వచ్చి ఎస్ మా ఆయన తప్పు చేశాడు, మా ఆయన శిక్ష అనుభవించాల్సిందే, ఎందుకంటే ఒక నిజాయితీ పరుడికి కడుపున పుట్టినటువంటి బిడ్డను నేను, ఇతను అవినీతి పరుడు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు, మీ లక్షల కోట్లు ఎక్కడి నుంచి, ఏది మన విష్ణుప్రియ హోటల్ దగ్గర నుంచి, నీ పేరుతో పెట్టిన భువనేశ్వరి కార్బైడ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా చెన్నైలో ఉండేటువంటి ఆస్తులు, కర్ణాటకలో ఉండేటువంటి ఆస్తులు, బాలాయపల్లె దగ్గర ఉండేటువంటి 800 ఎకరాల పొలాలు, హైటెక్ సిటీ దగ్గర ఆ పేరు పెట్టి అమ్మణ్ణమ్మ పేరుతో కూడా పాపం ఏమీ లేనటువంటి ఆ పేదరాలి పేరుతో కూడా 40-50 లక్షల ఆస్తులు కొని మళ్ళా నీ కొడుకే రాయించావే నువ్వు. అది తెలియదు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా నీ పేరుతో నీ కొడుకు పేరుతో కొనేటట్టు అతి తెలివిగా చేసుకున్నావే. ఇదంతా అవినీతి కాదమ్మా? ఇప్పుడు అమరావతిలో చేసింది ఏంటమ్మా, పెద్ద అవినీతి కాదా? ఇక దాన్ని మించి ఇప్పుడు ఈరోజు దొరికిపోయిన దొంగగా ఈ స్కిల్ స్కామ్ ఏంటి, ఎన్ని స్కామ్లు రెడీగా ఉన్నాయో, ఈ అలైన్మెంట్ స్కామ్ కానివ్వండి, ఫైబర్ నెట్వర్క్ స్కామ్ కానీ, నీ కొడుకు ఎంత అవినీతి పరుడో వీళ్ళకా నువ్వు సపోర్ట్ చేస్తా, నీకు రోడ్డు మీదకి వస్తున్నావు తల్లి నువ్వు, నీ ఇట్లాంటి అవినీతి పరుడు, దుర్మార్గుడు, వ్యవస్థను నాశనం చేసిన వాడు, NTR ప్రాణాలు తీసిన వాడు, మొత్తం కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసిన వాడు, కొంతమంది వెధవల్ని పెట్టి అలాంటి వాడికి సపోర్ట్ చేయడానికి నీకు తెలియదు అతను అవినీతి ఎక్కడ? నీ హెరిటేజ్ నిజంగా నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ పర్రాలు అయితే మొత్తం నీ హెరిటేజ్ లెక్కలన్నీ కూడా బయటికి తీయి. మొన్నటి వరకు కూడా అది ఎంత నష్టాల్లో నడిచిందో ప్రపంచం అంతా తెలుసు, మోహన్ బాబు స్వయంగా చెప్పాడు, నష్టాలన్నీ చూపించి అతను బయటికి నెట్టేశారు, అతను లాంటి వాళ్ళందరినీ బయటికి నెట్టేశారు. ఈ అధికారం చేతిలో రాగానే ఇక్కడుండే ప్రజల సొమ్మంతా కూడా దోపిడీ చేసి తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టడం, ఆ విధంగా లక్షల కోట్లకు ఎగబాకినటువంటి మీరు ఈరోజు న్యాయాన్ని, నీతికి ఒక మారు రూపైనటువంటి NTR పేరు ఎత్తడానికి నువ్వు సంతానం కావచ్చు కానీ వారసురాలి మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకో భువనేశ్వరి, నువ్వు NTRకి నువ్వే కాదు, ఏ సంతానం కూడా వారసులు కాదు, కాలేరు కూడా. ఎందుకంటే ఆ మహానుభావుడే వేరు, ఒక తెలుగు జాతికి ఒక వెలుగు, అటువంటి ఒక అపురూపమైన వ్యక్తి భూమి మీద పుట్టాడు. కానీ ఎందుకో ఇలాంటి పనికి మాలిన సంతానానికి ఆయన జన్మనిచ్చారు, అది ఏ శాపం అది ఆయన పాపం నాకు తెలియట్లేదు, అది శాపమే. మీలాంటి సంతానం ఆయన పుట్టారు అంటే అది శాపం వల్లే జరుగుతుంది. అది అలాంటి మీరు ఈరోజు వచ్చి పాపం మీ నాన్నగారి పేరు ఇన్నేళ్ల గుర్తొచ్చిందా? ఒక్కరోజన్నా ముద్ద పెట్టావమ్మా నువ్వు మీ నాన్నకి? కష్టాల్లో ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయాక ఎన్నిసార్లు నువ్వు పిలిచి ఆయన ఆదుకున్నావో చెప్పు. అదేవిధంగా ఆయన వివాహం చేసుకుంటే ఎంత భయంకరంగా ద్వేషించారు మీరు ఆయన. కనీసం నువ్వు చూడటానికి వచ్చావా? మీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఒక్కసారన్నా మీ నాన్న చూడటానికి వచ్చావమ్మా నువ్వు? అలాంటిది చివరిలో ఆయన ఎంత బాధలు పడ్డారో నువ్వు చూసావా, కనుక్కున్నావా? అసలు ఈ బాధలకు కారణమైనంత మీరే కదా, మీ అక్క, నువ్వు, అదేవిధంగా మీ అన్నదమ్ములు, తర్వాత మీ ఆయన ప్రధాన సూత్రధారి మీ ఆయన, ఇంతమంది కలిసి ఆయన ప్రాణాలు తీస్తా ఉంటే ఆ రోజు వినోదిస్తావా? మా ఆయన లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు అవినీతిలో, పర్వాలేదు నేను కొలకొచ్చు, ఇదిగో మనం కట్టుకున్నావు కదా ఇక్కడ ప్యాలెస్, అది ఎక్కడ ఏ రాజా ప్యాలెస్ లాంటి ప్యాలెస్, అట్లాంటి ఇంట్లో ఉండటానికి అతను అవినీతి పరుడైనటువంటి అతను లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటే చాలా ఆనందపడిపోయావు. నీ కొడుకు కూడా అదే దారిలో నడుస్తూ అవినీతిలో పూర్తిగా మునిగిపోయి అవినీతి అనుకోండి, ఎక్కడైనా సరే వీరపుత్రుడికి జన్మనిస్తారు, లేకపోతే వీర మాత అనిపించుకుంటారు, లేకపోతే వీర పత్ని అనిపించుకుంటారు. కానీ ఇదేం కర్మమ్మా నీకు? అవినీతి పత్ని, అవినీతి పరుడు పత్ని, అవినీతి పరుడు తల్లి, ఇదా నీకు వచ్చినటువంటి పేరు? దీనికోసమా నువ్వు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలనుకుంటున్నావు? అందువల్ల మనస్సాక్షి అనేది ఉంటే, ఏ మాత్రమైన మానవత్వం మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు పూజలు చేస్తావు, క్షుద్ర పూజలు కూడా చేస్తావు, నీకు దైవం మీద నిజంగా నమ్మకం లేదు. పవిత్రమైన దేవాలయాల్లో నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలని, నీ తండ్రి మరణించాలని నువ్వు ఆ రోజు క్షుద్ర పూజలు చేసింది మాకు తెలుసు, NTR గారు ఎంత బాధపడ్డారో నీకు తెలుసా ఆ విషయము?
అలాంటి పూజలను నమ్ముకున్నటువంటి నువ్వు క్షుద్రమైనటువంటి నీచమైన ఆలోచనలు గాక అటువంటి కుసంస్కారాలు గాక మీకు మంచి సంస్కారాలు ఎలా వస్తాయి తల్లి ఎట్లా ఈ కుటుంబంలో పుట్టారో అర్థమే కావట్లేదు ఇలాంటి నీచమైన సంస్కారాలు అవినీతిని సపోర్ట్ చేసేటువంటి విధానాలు అదే విధంగా అన్యాయ మార్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజు అవినీతి పడిన అతన్ని ఒక నీతిమంతుడిగా చూపించడానికి మీరు పడేటువంటి తాపత్రయము మళ్ళా అధికారం రావాలి ఈ ఉన్న అమరావతి భూములు కూడా సింగపూర్లో మీకు ఉండేటువంటి కంపెనీలకు పెట్టేసుకోవాలి ఇదేగా మీరు చేయాలనుకున్నటువంటి మీ ఆలోచన ఇదే కదా మళ్ళా మీకు తెలుగుదేశం అధికారం ఎందుకంటే తెలుగుదేశం మీ చేతిలో ఎంత హీనంగా మారిపోయింది తల్లి ఎన్టీఆర్ చేతిలో అదొక తెలుగుదేశం అంటే ప్రపంచ చరిత్ర ఎన్టీఆర్ చేతిలో ఉన్నప్పుడు తెలుగుదేశం అంటే అదొక పెద్ద పేరు శ్రీలంకలో ఆఖరికి ఆ తమిళ మిలిటెంట్స్ వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని ఎంతో గౌరవించారని ఆ కథలు విన్నాను నేను నా చిన్నప్పుడు విన్నాను అట్లాంటి కథలన్నీ కూడా అలాంటి తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో మహామేధావులు గొప్ప నీతిమంతులైనటువంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఎంతో ఉత్తేజం నింపి రాజకీయానికే ఒక గొప్ప చరిత్ర రాసినటువంటి ఎన్టీఆర్ గారు ఎక్కడమ్మా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అందరికి అన్నం పెట్టినటువంటి ఒక అన్నపూర్ణలాగా నిలబడ్డటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ఎక్కడ మీ నాన్న ఎప్పుడైనా ఒక్క రూపాయి తీసుకున్నాడా ఒకే ఒక్క రూపాయి తీసుకున్నాడు ఏది అది తన శాలరీ కొన్ని లక్షల శాలరీ ముఖ్యమంత్రికి వస్తే అదంతా వద్దనుకొని ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుని పనిచేశారే ఆ రోజు ఎక్కడైనా కరప్షన్ మీ నాన్నకి ఎవరైనా కనీసం ప్రతిపక్షం కూడా ఆరోపించలేకపోయారే అంత నీతిమంతుడు ఆయన ఇంట ప్రవేశించాడు ఒక శనిలాగా దురదృష్టం నీ వల్లే నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చినటువంటి అతను చివరికి అసలు ఇంటి పెద్దనే సర్వనాశనం చేశాడు కదమ్మా ఇదేమి మీకు బాధ కలిగించదు ఎందుకంటే మీరందరూ కూడా అతనితో చేయి గలిపారు గనక